సో డెమో చూసారు కదండి, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక చిన్న విషయం చెప్తాను వినండి. చాలామంది కూడా మాకు టాప్లో కైన్మాస్టర్కి వాటర్ మార్క్ వస్తుందని అంటున్నారు, నేను ఇచ్చిన దానికే. సో ఆ వాటర్ మార్క్ వచ్చిన ఏం కాదు, అది జస్ట్ ఎడిటింగ్ చేసుకునేటప్పుడు చూపిస్తుంది అంతే. ఆ తర్వాత ఎడిటింగ్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత మన ఫోన్లోకి వచ్చిన తర్వాత ఆ వీడియోకి వాటర్ మార్క్ ఉండదు. అది ఈ వీడియోలో చూపిస్తాను. మీకు డీటెయిల్డ్గా తెలియాలి ఈ కైన్మాస్టర్ గురించి, మళ్ళీ మా కైన్మాస్టర్ కూడా డౌన్లోడ్ చేసుకుంటాలి కావాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ దొరుకుతుంది ఈ వాటర్ మార్క్ సొల్యూషన్ ఏంటని క్లియర్గా చెప్తాను. ఓకేనా, ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ లేకపోతే క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ అసెట్స్ ఇక్కడ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ తీసుకోండి. దీని సైజు నియర్లీ 30 సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టుకోండి. ఆ తర్వాత మనం కట్ చేసుకుందాం. ఇలా ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి, నిచ్చిన ఫోటో ఫ్రేమ్ పిఎన్జీని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఫ్రేమ్ పిఎన్జీని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఒక చిన్న విషయం చెప్తాను, మీకు పైన వాటర్ మార్క్ కనపడుతుంది కదా, ఆ వాటర్ మార్క్ అనేది ఎడిటింగ్ చేసుకునేటప్పుడు మాత్రమే ఉంటుంది, సేవ్ చేసుకున్నాక ఉండదు. అది కూడా నేను ఇచ్చిన కైన్మాస్టర్కి అయితేనే. ఒకవేళ మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఉంటుంది, సేవ్ చేసాక కూడా ఉంటుంది. కానీ నేను ఇచ్చిన కైన్మాస్టర్ మాత్రం మీరు చేసుకుంటే ఇక్కడ జస్ట్ చూపిస్తుంది అంతే. ఎడిటింగ్ చేసుకునేటప్పుడు సేవ్ చేసుకున్నా కానీ ఎక్స్పోర్ట్ చేసుకున్నా కానీ మీ ఫోన్లో ఆ వీడియోకి రాదు, అది గుర్తుంచుకోండి. నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. ఓకే, ఇది కొంచెం అటు ఇటు జరుపుకొని ఇలా పెద్దగా చేయండి. కొంచెం ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోండి. తర్వాత దీనికి వర్క్ ఉంది, మీరు అప్పుడే వీడియో కంప్లీట్ అయింది అనుకోవద్దు, ఇంకా చాలా విషయాలు చెప్తాను మీకు. ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఒకటి గమనించండి, మీరు ఎవరి ఫొటోస్ అయినా ఇక్కడికి పెట్టుకోవచ్చు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే. ఫోటో సెలెక్షన్ అనేది మీ ఇష్టం. నేను ఎగ్జాంపుల్ పెట్టి చూపిస్తాను, కానీ ఫోటోలు పెట్టుకునేటప్పుడు అమ్మాయిలు అయితే అమ్మాయిలు, అబ్బాయిలు అయితే అబ్బాయిలు, కపుల్స్ అయితే కపుల్స్, మీకు నచ్చిన ఫోటోని అయితే ఇక్కడికి తీసుకోవచ్చు. అదొకటి గుర్తుంచుకోవాలని మనవి చేసుకుంటున్నాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను, ఇలా పైకి జరిపాను, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. కొంచెం ఇందులో క్లియర్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా క్రాపింగ్లో నేను తర్వాత వీటిలన్నింటిని కూడా మళ్ళీ అడ్జస్ట్ చేయాలి, అది కూడా చూపిస్తాను నేను మీకు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇలా చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. దీన్ని ఇలా చేసి ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకెవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చిన్నగా చేసి ఇక్కడ పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ కరెక్ట్గా ఈ ప్లేస్లో పెట్టండి. ఇలా కొంచెం పక్క జరుపుకొని క్రాపింగ్లో కొంచెం దగ్గర క్రాప్ చేద్దాం, ఎందుకంటే మనకి సైడ్ సెట్ అవ్వాలి కాబట్టి. కరెక్ట్గా ఫోటోని ఫ్రేమ్లోకి పెట్టాను, క్రాపింగ్లో ఇలా క్రాప్ చేస్తున్నాను చూడండి. ఇలా క్రాప్ చేస్తున్నాను పైకి కిందకి వెళ్లకుండా, బాగుంది. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇంకెవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకోటి తీసుకోండి, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. చిన్న రిక్వెస్ట్, అందరికీ వీడియోని చూస్తున్నారు కదండి, ఒక చిన్న లైక్ చేసుకుని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ నా రిక్వెస్ట్ అనుకుని చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. మీ సపోర్ట్ ద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ఫొటోస్ అన్ని నేను అరేంజ్ చేస్తున్నట్టు మీరు కూడా మీ ఫొటోస్ని పెట్టండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది నేను ఫోటో పెట్టే విధానం. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. ఓకే, ఇది కరెక్ట్గా ఫ్రేమ్లోకి పెట్టడం. క్రాపింగ్లో మాత్రం ఖచ్చితంగా దగ్గరే క్రాప్ చేసుకోవటం, అదొకటి గుర్తుంచుకోండి. ఇలా ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. చేసి మీకు ఏదైనా ఒక ఫోటోకి కలర్ తక్కువ ఉందంటే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచ్యురేషన్ ఇంక్రీజ్ చేసుకోండి, ఇంకా బాగా కనపడుతుంది. ఇలా ఓకే, ఫస్ట్కి రండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా, సాలిడ్ కలర్, దీన్ని క్లిక్ చేసి కలర్లో వైట్ కలర్ తీసుకోండి. ఇలా ఫుల్గా వస్తుంది, ఇంకా బాగుంటుంది లుక్. ఓకే, ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, మల్టీప్లే అని ఉంటుంది, ఆన్ చేయండి. చివర పట్టుకుని ఇలా పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి, ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి ఈ లిరిక్స్
ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో 28 సెకండ్ల దగ్గర కరెక్ట్గా చూసుకోండి. 28 సెకండ్ల దగ్గర 27.5 28 మధ్యలో 27.8 సెకండ్ల దగ్గర పెట్టి టాప్లో ఉన్న వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేశాను. ఓకే, ఇక్కడతో లిరిక్స్ అయిపోతే వీడియో కూడా అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను మీకు లవ్ పిఎన్జీస్ ఇచ్చాను ఇందాక చూశారు కదా, అందులో 1x1 తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పిఎన్జీని తీసుకున్నాను, ఐ లవ్ యూ అని. ఇది రొటేషన్ ఇచ్చాను, చిన్నగా చేశాను. ఈ టాప్లో ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇవి ఓన్లీ డెకరేషన్ కోసమే, ఇదేం లేదు. జస్ట్ మనం ఏంటంటే డెకరేషన్ కొంచెం అందంగా ఫోటో ఫ్రేమ్ మరీ సింపుల్గా లేకుండా నీట్గా కనపడటానికి ఇవి అరేంజ్ చేస్తున్నాను. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మళ్ళీ ఇంకొకటి తీసుకోండి, ఐ లవ్ యూ అనే పిఎన్జీని తీసుకొని రొటేషన్ ఇవ్వండి, ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇంకా కంప్లీట్ అవ్వలేదండి, పార్టికల్స్ వీడియో పెట్టిన తర్వాత కైనమాస్టర్ గురించి చెప్తాను. ఇక్కడ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన పార్టికల్స్ వీడియో మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి, మిక్సర్ ఆడియో తీసేయండి, ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లే చేయండి, చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేయండి. చూడటానికైతే చాలా చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియోని అయితే ఇదే మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా. సో ఒక లైక్ మాత్రం చేయండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ 7.1.0.3 వెర్షన్ చాలా చాలా బాగుంది. అది ఎక్కడుందంటే మీకు డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ సెట్టింగ్స్ 2023 అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియోని క్లిక్ చేస్తే కైన్మాస్టర్ సెట్టింగ్స్ వీడియో ఓపెన్ అవుతుంది. కొత్త సెట్టింగ్స్ అన్నీ చెప్పాను, నేర్చుకోండి. ఆ తర్వాత అందులోనే మీకు కైన్మాస్టర్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు, ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని డీటెయిల్డ్గా చెప్పాను. ఒక్కసారి ఆ వీడియోని చూస్తే మీకు కైన్మాస్టర్ దొరుకుతుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది, ఈ డిస్క్రిప్షన్లోనే ఫస్ట్లోనే ఉంది కైన్మాస్టర్ సెట్టింగ్స్ అని. ఓకేనా, చూసి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది సేవ్ చేశాక వాటర్ మార్క్ వస్తుందో లేదో చూపిస్తాను. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని మీ ఫోన్ ఎంత సపోర్ట్ చేస్తుందో చూసుకోండి. దాన్ని బట్టి బిట్రేట్ సగం కంటే ఎక్కువ పెట్టి 30 ఫ్రేమ్స్ పెట్టి సేవ్ వీడియో చేయండి. ఓకే, మీ ఫోన్ 4K సపోర్ట్ చేస్తే 4Kలో సేవ్ చేసుకోండి, ఇంకా మంచి బెటర్ క్వాలిటీ వస్తుంది. లేదు 1080p సరిపోతుంది నా ఫోన్ ప్రాసెసర్ అనుకుంటే 1080p పెట్టుకోండి, అది మీ ఇష్టం. వీడియో సేవ్ అయిపోయింది, బ్యాక్ వచ్చాను, బ్యాక్ మినిమైజ్ చేశాను. నా ఫోన్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేసి అది వాటర్ మార్క్ వచ్చిందో లేదో చూద్దాం. కైన్మాస్టర్ ఫోల్డర్ ఓపెన్ చేసి ప్లే చేశాను. చూడండి, ఎక్కడ వాటర్ మార్క్ లేదు. సేవ్ చేసుకునేటప్పుడు మాత్రమే వాటర్ మార్క్ చూపిస్తుంది, కానీ సేవ్ చేసాక రాదు. అదే మనం ఇచ్చే కైన్మాస్టర్. ఒకవేళ మీరు ప్లేస్టోర్లో చేసుకుంటే మాత్రం వాటర్ మార్క్ ఖచ్చితంగా వస్తుంది. నేను ఇచ్చిన కైన్మాస్టర్ గురించి అయితే ఇందాక చెప్పాను కదా, అలా చేయండి. ఇప్పుడు ఇలా నీట్గా వస్తుంది, చూడటానికైతే బాగుంది. ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.